ప్రతి భక్త బృందకి ఈ ఆశ్రమం గీతాశ్రమం గీతా శ్రీకృష్ణ ఆశ్రమంకి చాలా మంచి ప్లేస్ చాలా ఆనందకరంగా జరిగింది ఇలాంటి సత్సంగాలు మరిన్ని మరిన్ని మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను చాలా ధన్యవాదాలు ప్లీజ్ సార్ థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ అయ్యా అయ్యా అందరూ ఆగాలి మీరు అప్పుడు మీద మీద వస్తాయి సార్ సార్ ప్లీజ్ మల్లికార్జున్ గారి మాట వినండి ఆయన మళ్ళీ మీరు అక్కడ కూర్చోబోతే అవుతుంది ప్లీజ్ అందరు కూర్చోండి ఒక రెండు నిమిషాలు ఇంతసేపు ఓపిక పెట్టారు రెండు నిమిషాలు మాత్రమే కొన్ని సూచనలు వినండి దయచేసి స్వామి గారు గమిస్తూ నవ్విస్తూ అన్నీ కూడా చక్కగా చెప్పారు అవన్నీ విని ఇలా వదిలేయకుండా మనసులో పెట్టుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం ఒకటి రెండోది ఏంటంటే ప్రతి వారం కూడా మనకు సత్సంగం జరుగుతుంది ఇక్కడ ఆదివారం ప్రతి ఆదివారం ఉదయం జరుగుతుంది మనందరం కూడా హిందూ సమైక్యంగా ఉండాలి హిందూ ధర్మం కోసం పనిచేయాలి ఈరోజు జరగబోయేటువంటి పరిణామాలని విపత్కర పరిణామాలని ఆపాలంటే మనందరం సంఘటితంగా ఉండాలి దానికోసము అందరం కూడా ఉదయం కూడా ఒక గంట సేపు ఈ ధర్మ కార్యాని కోసం మనందరం కూడా ఒక చోట కలవాలి ఆ విధంగా కలుస్తూ పోతే మనలో శక్తి వస్తుంది ఇందాక మనం చెప్పండి ఎవరైనా చేస్తున్నా మనకు మాట్లాడే ధైర్యం వస్తుంది దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం మూడో విషయం ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశం వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువులందరినీ ఒక శ్రేయోభిలాషులుగా చేర్చేటువంటి ఒక విశ్వేందూ పరిషత్ ప్రణాళిక తయారు చేసింది దాని పేరే హిత చింతక్ అనేటువంటి పేరుతోటి ఒక కుటుంబంలో వచ్చి ఒక్కొక్క 20 రూపాయల చొప్పున 5 మంది ఉంటే 5-20 రూపాయల కుటుంబంలో ఆ విధంగా చేర్చేటువంటి ప్రయత్నం మన ఊర్లో 8,000 కుటుంబాలను ఇప్పుడు చేర్చాలనే సంకల్పంతో 5,000 కుటుంబాలను చేర్చామప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే అక్కడ బయట మన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ దగ్గర ఈ ఒక్కరోజే ఆఖరి రోజు దీనికోసమే ఆపామన్నమాట కొద్ది మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ హితచింతకు శ్రేయోభిలాషులుగా చేరాల్సిందిగా కోరుతున్నాము మూడో విషయం ఏంటంటే ఇక్కడ రేపు ఆదివారం నాడు 18వ తారీఖు మున్సిపల్ హై స్కూల్లో చక్కగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరగబోతుంది గోవిందమాల భక్త